హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ మస్తీ. ఈరోజు మన ఛానల్లో బోండా పిండిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కా కొలతలతో మోతిచూర్ లడ్డూని నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దానికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపప్పును తీసుకొని ఇందులో నీళ్లు పోసుకొని 2 లేదా 3 సార్లు శనగపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం వంపేసుకొని శనగపప్పు మునిగే వరకు వేడి నీళ్ళని కానీ లేదంటే చల్లటి నీళ్ళని కానీ తీసుకొని పైన మూత పెట్టేసి 2 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. మీకు టైం ఉంటే 2 గంటల తర్వాత పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం వంపేసుకొని మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీళ్ళేమీ పోయకుండా మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బోండాల్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ బోండాలని కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ మారిపోయిన తర్వాత ఈ బోండాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు చక్కెర 1/2 కప్పు నీళ్ళని తీసుకొని లైట్ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకు లైట్గా పాకం వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను కుంకుమపువ్వు కలిపిన పాలని వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమపువ్వు లేకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కుంకుమపువ్వు వేసుకొని మరో 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. మనకు తీగ పాకం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పిండిని ఈ పాకంలో వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని వేసుకొని 1/2 స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. నేను యాలకుల పౌడర్ వేసిన వీడియో మిస్ అయింది. ఇప్పుడు వీటిని బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పాకంలో పిండంతా కలిసిపోయిన తర్వాత పూర్తిగా చల్లారక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా మోతిచూర్ లడ్డూలు ప్రిపేర్ అయిపోయాయి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.